క్రైస్తవులను శిక్షించిన వారిని కదం తొక్కిన దళిత క్రైస్తవులు మణిపూర్ హింసకాండకు నిరసనగా శాంతియుత ర్యాలీ. మణిపూర్లో కుకీతెగ క్రిస్టియన్లు ప్రజల ప్రాణాలపై, మానాలపై, ఆవాసాలపై, ప్రార్థన మందిరాలపై బహిరంగంగా మతోన్మాదం అయితే హంతకమూకలు కొనసాగిస్తున్న హింసకాండను నిరసిస్తూ ఆదివారం మొలగవెల్లి కొట్టాల గ్రామం వందల మంది దళిత క్రైస్తవులు శాంతియుత భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రారంభమైన సిఎస్సి చేర్చి సంఘ కాపరి సత్యానందం భాస్కర్ ప్రార్థన చేసి ప్రారంభించారు. మొలగావెల్లి కొట్టాల గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. సురేష్ బాబు పత్తికొండ ప్రసాద్ అధ్యక్షతన నిరసన చేపట్టారు. సడలకుండా కదం తొక్కుతూ నేను సైతం అంటూ ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. మణిపూర్లో 289 చర్చిలను విధ్వంసాలకు పాల్పడమే కాకుండా ఇద్దరు మహిళలపై వాస్తవికంగా అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించడం 140 కోట్ల మంది భారతీయులకు తలవంపు. కేంద్రం బాధ్యత వహించి మణిపూర్లో మంటలు ఆపాలని కోరారు. మణిపూర్ హింసకాండపై ఏర్పాటు చేసి దోషులను చట్టపరంగా శిక్షించి దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ, క్రైస్తవులకు భద్రత కల్పించాలని కోరారు. సంఘ పెద్దలు దేవపుత్ర ఆశీర్వాదం, ఆర్కే బుజ్జి, దాసప్ప ఆనందు, ధర్మన్న ఎస్, ఆంజనేయ ఎస్, మల్లేష్ నేముకల బాబు, యవనస్తులు దేవదాసు ఎస్, బెన్నీ ప్రతాప్, విజయ్ కుమార్, గోపాల్, సునీల్ రవి, ఇమ్మాన్యుయల్ స్త్రీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.